త్రీ క్యాపిటల్స్ పెట్టడం వల్ల రాష్ట్రం అంతా డెవలప్ అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. లాస్ట్ టైం హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ మాత్రం ఒక్కటే డెవలప్ అయింది. అక్కడే యువతకు కానీ ఇంకా డెవలప్మెంట్ కానీ అక్కడే ఎక్కువ జరిగింది. మనకి డివైడ్ అయినాక మనకి క్యాపిటల్ లేకుండా ఉండిపోయింది. ఈ మూడు రాష్ట్రాలు పెట్టడం వల్ల మూడు అన్ని ప్లేసెస్ డెవలప్ అవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే అమరావతికి కూడా ఎటువంటి అక్కడ ఉన్న పరిస్థితులకు ఎటువంటి నష్టం లేకుండా సీఎం గారు అక్కడ అన్నీ చేసుకోవచ్చు అని చెప్పడం కూడా ఎంతో సంతోషకరమైన విషయం. రైతులందరూ అంటే దీనివల్ల నష్టమైతే లేదు, కొంచెం ఎక్కువగా ఆలోచించుకొని మనం అన్నీ డెవలప్ చేసుకోవాలి కాబట్టి వైజాగ్లో కొంచెం ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, డెవలప్మెంట్ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి, అక్కడ పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం కొత్తగా బిల్డ్ చేసుకోకుండా అక్కడ ఉన్న ఇంకొంచెం డెవలప్ చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. అమరావతికి కూడా నష్టం అనేది ఏమీ ఉండకుండా చూస్తానని మన సీఎం గారు చెప్తూనే ఉన్నారు, దాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. అవును, పాదయాత్ర నుంచి ఆయన చెప్పిన ప్రతి ఒక్క మనకి ఇచ్చిన వాగ్దానం అనేది నెరవేర్చడం జరిగింది. దగ్గర దగ్గర 90% వరకు మనకి ఈ సంవత్సర కాలంలోనే ప్రతి ఒక్క పథకం అనేది ప్రజల్లోకి వస్తుంది. 12వ తారీఖున కూడా మహిళా చేయూత కింద 18,750 రూపాయలు ప్రతి ఒక్క 45 నుంచి 60 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు ఇవ్వడం జరిగింది. ఇంత కరోనా సంక్షేమ పథకంలో ఒక పరిస్థితిలో కూడా మన జగన్ అన్న ప్రజల కోసం ఆలోచించి ఆయన చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికే చూస్తున్నారు, దాన్ని వదిలేసుకోకుండా ముందుకు సాగుతున్నారు. ప్రజలందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాగే టైలరింగ్ వాళ్ళకి, ఆటో వాళ్ళకి, ఇంకా ప్రతి ఒక్కరికి రేషన్ ఇవ్వడమే కానీ 2 సార్లు రేషన్ ఇవ్వడమే కానీ ఉచిత రేషన్ ఇవ్వడము, ప్రజలు ఎలా ఉన్నారని తెలుసుకోవడము, ఎవరు ఆకలి బాధ ఉండకూడదు అని మన సీఎం గారు చేసిన ప్రయత్నము చాలా సంతోషకరంగా ఉంటుంది. అవును, కోర్టులో కేసులు నడుస్తూ వల్ల జగనన్న మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. కంపల్సరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ కరోనా విపత్తి కాలంలో ప్రజలందరూ ఎక్కువ గుమ్మిగూడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని పోస్ట్పోన్ చేయడం కూడా జరుగుతుంది. ఇదొకటి కూడా ఒకటే కారణం అవుతుంది. ఇది కంపల్సరీ జరుగుతుంది. ఇన్ని పథకాలు అన్నీ టైం టు టైం చేస్తుందన్న మరి ఇది కూడా ఇస్తారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.